ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైకుంఠ ఏకాదశికి గరుడ సేవ తరహా ఏర్పాట్లు, మాడవీధులలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీలు. వైకుంఠ ఏకాదశికి తరలివచ్చే భక్తులకు మెరుగైన సేవలు, టీటీడీ ఉద్యోగులకు తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు పిలుపు. తిరుచానూరులో అమ్మవారికి పుట్టింటి ఆతిథ్యం, హతీరాంజీ మఠంలో వైభవంగా స్నపనం. ఈ నెల 18-19వ తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో శ్రీవారి ఉత్తరద్వార దర్శనానికి తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గరుడ సేవ తరహా ఏర్పాట్లు చేసినట్టు టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, సివిఎండ్ఎస్ఓ గోపినాథ్ జెట్టితో కలిసి తిరుమల వీధుల్లో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యంగా గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని మాడవీధుల్లో కనీసం 40,000 మంది వేచి ఉండేందుకు వీలుగా గ్యాలరీల్లో పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులు చలిబారిన పడకుండా వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఈవో తెలిపారు. అలాగే టీటీడీ సీనియర్ అధికారులు, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య సిబ్బంది 3 రోజుల పాటు పూర్తిగా కొండపైనే ప్రత్యేక విధులు నిర్వహిస్తారని, గరుడ సేవ తరహాలోనే ప్రాంతాల వారీగా సీనియర్ అధికారుల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఎవరు ఎలాంటి విధులు నిర్వహించాలనే విషయమై తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, సివిఎండ్ఎస్ఓ గోపినాథ్ జెట్టి సూక్ష్మస్థాయి ప్రణాళిక తయారు చేశారని ఈవో తెలిపారు. మాడవీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లపై ఈవో సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులు కూడా రద్దీకి అనుగుణంగా తమ తిరుమల యాత్రను రూపొందించుకోవాలని ఈవో కోరారు. మాడవీధుల్లో పరిశీలన అనంతరం అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. 18వ తేదీ వైకుంఠ ఏకాదశి, 19వ తేదీ ద్వాదశి సందర్భంగా 16 నైట్, అంటే 17వ తేదీ ఉదయం నైట్, 16 నైట్ 12 o'clock నుంచి 12:30 నుంచి భక్తుల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి పంపడం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు కనీసం ఒక 28-29 గంటలు అక్కడ వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా, గత సంవత్సరం మనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి గార్డెన్ తర్వాత బయట క్యూ లైన్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. కొంతమంది భక్తులు అప్పుడు నైటు చలి వల్ల ఇబ్బంది ఉండింది. ఇట్లాగా మాడా స్ట్రీట్స్లో షెడ్స్ వేసినట్లయితే కూర్చుండడానికి ఈజీగా ఉంటుంది. చాలాసేపు 12 నుంచి 18 గంటల వరకు వాళ్ళు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ముందు నుంచి ప్లాన్ చేసి మాడావీధులను కూడా బాగా ఉపయోగించుకోవాలి. మాడావీధుల్లో కూడా కనీసం 40,000 మంది భక్తులు వచ్చి కూర్చునే విధంగా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా క్యూ కాంప్లెక్స్లో భక్తులు కూర్చున్నప్పుడు, ఆ తర్వాత అల్వార్ ట్యాంక్ లైన్, అదేవిధంగా నారాయణగిరి గార్డెన్స్, అవి రెండు, అక్కడ నారాయణగిరి గార్డెన్లు కూడా పెద్ద ఎత్తున కొత్త టాయిలెట్ కన్స్ట్రక్షన్ పూర్తిగా వస్తున్నాయి. 3వ ఫేజ్లో ఈ నారాయణగిరి గార్డెన్లో భక్తులు కూర్చుండగా వాడా స్ట్రీట్లో కూడా ఉన్నటువంటి షర్ట్లు భక్తులు కూర్చుంటారు. వస్తున్నటువంటి భక్తులు కూడా అంటే కెపాసిటీ దృష్ట్యా, అంటే మనం ఇప్పుడు మొత్తం కలిపి లాస్ట్ ఇయరు 2 రోజులు కలిపి 1,70,000 మంది భక్తులకి స్వామివారి దర్శనం అవకాశం లభించింది. అంటే మరీ ఎక్కువ మంది భక్తులు మొట్టమొదటి రోజు వచ్చినా కూడా ఇక్కడ మనం ఫెసిలిటీస్ క్రియేట్ చేసినా అంతమందికి దర్శనం 1 రోజులో కల్పించే అవకాశం ఉండదు. దానివల్ల అంటే భక్తులు కూడా తన ప్రయాణం దీన్ని బట్టి ప్లాన్ చేసుకున్నట్లయితే వస్తున్న వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది పడకుండా స్వామివారి దర్శనం చేసుకుంటే అవకాశం ఉంటుంది. అంటే మనం ఫెసిలిటీస్ ఇవ్వగలము, కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాం. అదేవిధంగా ఫిజికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉండదు, కానీ వెయిటింగ్ టైము ఎంతమంది భక్తులు ఆ రోజు వస్తారు, 16 ఎంతమంది వస్తారు, అంటే 17 ఎంతమంది వస్తారు, 18 ఎంతమంది వస్తారు, దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి డిస్పర్స్ మేనర్లో భక్తులు వచ్చినట్లయితే ఎక్కువసేపు వెయిటింగ్ లేకుండా వారు కూడా ఇబ్బంది పడకుండా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ దృష్ట్యా వస్తున్న భక్తులందరూ కూడా తన ప్రయాణం ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ ఓం నమో వెంకటేశ్. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో తిరుమలకు వచ్చే భక్తులకు సమర్థవంతమైన సేవలు అందించాలని టీటీడీ ఉద్యోగులకు తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. ఈ నెల 18-19వ తేదీల్లో వచ్చే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దాదాపు 1,000 మంది ఉద్యోగులను డిప్యూటేషన్పై తిరుమలలో 3 రోజుల పాటు విధులు నిర్వహించేలా
టీటీడీ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ 1000 మంది ఉద్యోగులు వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలలో భక్తులతో వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతిలోని శ్వేతభవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా వైకుంఠ ద్వార ప్రవేశార్థం విచ్చేసే 100,000 మందికి పైబడి భక్తులు ఒకరోజు ముందుగా అనగా 17వ తారీఖే చేరుకుంటున్నటువంటి సందర్భంలో వారందరికీ కూడా ఇతోధికంగా సౌకర్యాలు కల్పించడానికి క్యూ కాంప్లెక్స్లలో, నారాయణగిరి ఉద్యానవనంలో, మాడా విధులలో పెద్ద ఎత్తున మనము చర్యలు చేపట్టడం జరిగింది. దాదాపు షెడ్లు, గ్యాలరీస్ వైపు కవర్ చేయడము, చలికి ఇబ్బంది లేకుండా ఉండడము, అన్ని శాశ్వత ప్రాతిపదికన ఉన్నటువంటి టాయిలెట్స్తో అనుసంధానము, అన్నపానీయాల వితరణకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళిక మనం రచించడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగేటట్లు చూడడానికి సుమారుగా 1000 మంది సిబ్బందిని మనము ఈరోజు ఈ యొక్క విధుల్లోకి నియమిస్తున్నాం. వాళ్ళందరూ కూడా 3 రోజులు ఈ విధుల్లో ఉండి వారి కేటాయించబడిన ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా నిరంతరం అన్నపానీయాల వితరణ జరిగేటట్లు, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేటట్లు, వారికి అనుసంధానింపబడిన, వారు ఉన్న ప్రాంతానికి అనుసంధానింపబడిన టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండేటట్లు అక్కడ ఉన్న హెల్త్ సిబ్బంది ద్వారా, అన్నప్రసాదం సిబ్బంది ద్వారా చేయించుకోవాలని వారందరికీ కూడా తగిన రీతిలో తర్ఫీదు. అదేవిధంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తిరుమలలో 50 మంది సిబ్బంది అంతా కూడా, టీటీడీలో ఉండే సిబ్బంది అందరూ కూడా కార్యోన్ముఖులై మనకు ఈ యొక్క ఏకాదశికి ముందు రోజు, ఏకాదశి రోజు, అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ రోజు, రథసప్తమి రోజు, ఈ 4 రోజులు మొత్తం సంస్థ అంతా కూడా తిరుమల వైపు, తిరుమలలో ఉన్న భక్తులకు సేవలు అందించిన వైపు నడవలసిన అవసరము ఉన్నదన్న విషయాన్ని కూడా భక్తులకు సూక్ష్మాతి సూక్ష్మంగా విశ్లేషిస్తూ వారికి తెలియజేశాము. వారందరూ కూడా చక్కగా ఉద్యోగ నిర్వహణలో అందరి మన్ననలు పొందుతూ వారి వారి ఉద్యోగాలలో మంచిగా పనిచేస్తున్నటువంటి వారు అదే ప్రవర్తనను తిరుమలకు వచ్చి విధుల నిర్వహణలో కూడా వారు చేయాలని, సంస్థ ప్రతిష్టను ఇంకా ఇనుమడింపజేసే విధంగా వారందరూ కూడా కృషి చేయాలని కూడా వారందరికీ కోరుకోవడం జరిగింది. శ్రీహరి పట్టపురాణి సిరులు తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో శుక్రవారం మహంత ఉత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన 2వ రోజు అమ్మవారు తన పుట్టింటికి వెళ్ళి ఆతిథ్యం స్వీకరించడం సంప్రదాయం. ఈ మేరకు పద్మావతి అమ్మవారిని అందంగా అలంకరించి బంగారు తిరుచిపై ఆశీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుంచి ఊరేగింపుగా పద్మ సరోవరం వద్ద ఉన్న హతిరామ్జీ మఠంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెంచప్ చేశారు. అక్కడ మహంతు అర్జున్ దాస్ ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ పద్మావతి అమ్మవారికి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అభిషేకం నిర్వహించి పుట్టింటి సారెను సమర్పించారు. అక్కడ నుంచి అమ్మవారు పల్లకీపై ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. భద్రాచలంలోని రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారు రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సర్వాలంకార శోభితంగా అలంకరించిన స్వామివారిని రాజలాంఛనాల నడుమ వేదమంత్రాలు, భక్తుల కోలాటాలు, జై శ్రీరామ్ నామస్మరణ మధ్య మిథిలా ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించి గోవిందరాజస్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. మహానంది క్షేత్రంలో మరొక భారీ నంది విగ్రహం ప్రతిష్ఠించనున్నారు. ఇందుకోసం తిరుపతి నుంచి మహానంది క్షేత్రానికి 50 టన్నుల గ్రానైట్తో తయారు చేయించిన 14 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు కలిగిన సుందర నంది విగ్రహాన్ని ఊరేగింపుగా నంద్యాల పురోవీధుల గుండా తీసుకొచ్చారు. దారి పొడవున భక్తులు నందీశ్వరునికి కర్పూర హారతులు సమర్పించారు. ఈ విగ్రహాన్ని మహానంది ఆలయ ప్రాంగణంలో త్వరలో ప్రతిష్ఠించనున్నారు. తిరుపతిలోని ప్రసిద్ధ శైవక్షేత్రం కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయ పుష్కరిణిలో గంగ పూజ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతిలో నీటి కొరత రాకుండా చూడు తల్లి అని గంగమ్మను వేడుకుంటూ ఏటా టీటీడీ ఆధ్వర్యంలోని వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో పూజలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శుక్రవారం అధికారులు, సిబ్బంది తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల ప్రాంగణం నుంచి ఊరేగింపుగా కపిలతీర్థానికి చేరుకున్నారు. అక్కడ ఆళ్వారు తీర్థంలో కలశ స్థాపన, కలశ పూజ చేసి గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, గాజులను సమర్పించి నివేదనలు చేశారు. ఆపై అర్చక స్వాములు గంగమ్మ తల్లికి మహామంగళ హారతులు అందజేశారు. అనంతరం విష్ణు నివాసంలో వాటర్ వర్క్స్ అధికారులు, సిబ్బంది, అర్చకులు ఆయుధ పూజలు నిర్వహించారు. యంత్రాలకు, ఇతర సామాగ్రికి పూజలు చేశారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో గోదాదేవి ఉత్సవం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం గోదాదేవి అమ్మవారికి తిరుచి సేవను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయంలోని మండపంలో కొలువు తీర్చి ఆభరణాలు, పట్టువస్త్రాలు, సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆపై తిరుచి మీద ఆండాళ్ అమ్మవారిని కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని పలు ఆలయాలు మార్గశిర మాసోత్సవాల శోభతో కాంతులైనాయి. వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. సికింద్రాబాద్ జనరల్ బజార్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. ప్రాతకాలమే సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై స్వర్ణాభరణాలు, పూలమాలలతో అలంకరించి నివేదనలు అర్పించారు. దివ్య తేజస్సుతో అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించి భక్తులు పరవశులయ్యారు. అలాగే అమీర్పేటలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారికి అభిషేకాలు చేసి స్వర్ణాభరణాలు, పూలమాలలు, నిమ్మకాయల హారాలతో అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి నివేదనలు అర్పించారు. అష్టభుజాలతో అభయహస్తంతో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను దర్శించి జంటనగర వాసులు పులకించారు. ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు. ఉపాలయంలోని శ్రీ గణనాథుడు, సుబ్రహ్మణ్యస్వామి, నాగదేవతలను దర్శించుకుని పూజలు చేశారు. ఇక మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. ఈ సందర్భంగా చక్కటి కళ్యాణ వేదికపై వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని కొలువుదీర్చి పలు వైదిక క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. కడప జిల్లా దేవుని గడపలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. షష్ఠి ఉత్సవంలో భాగంగా నిర్వహించిన కళ్యాణం భక్తులకు పరవశాన్ని అందజేసింది. చక్కటి వేదికపై వళ్లీ దేవసేన సమేత స్వామివారిని వేంచేసి గణపతి పూజ, కలశ పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ తదితర క్రతువులను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, వేదమంత్రాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. అలాగే కడపలోని శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చనలు నేత్రపర్వంగా జరిగాయి. విజయదుర్గమ్మకు అర్చక స్వాములు ప్రాతకాలమే అభిషేకాలు, అర్చనలు చేశారు. తర్వాత పట్టువస్త్రాలు, ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనల సహితంగా శ్రీచక్రానికి పూజాదికలు చేశారు. అనంతరం మహిళలు అమ్మవారి ముందు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు కుంకుమార్చనలు, దీప పూజలను జరుపుకుని చల్లని తల్లి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. కృష్ణా జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను ఆవిష్కరించింది. అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ హోమాన్ని ఋత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే విజయవాడలోని ఈశ్వరమ్మ ఆలయంలో విశేష పూజలు. జిల్లాలోని పల్లగిరికొండపై వీరాంజనేయుని సన్నిధిలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. ఆ ఉత్సవాల సమాహారం ఇప్పుడు చూద్దాం. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ హోమాలు ఘనంగా జరిగాయి. విజయవాడ గురు భవానీల ఆధ్వర్యంలో లోక కళ్యాణాన్ని కోరుతూ శాస్త్రోక్తంగా హోమం చేశారు. మండల దీక్షలు స్వీకరించిన అశేష భక్తజనులు హోమాల్లో పాల్గొని అమ్మలగన్న అమ్మను సేవించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన గురు భవానీలు హోమగుండంలో పవిత్ర ద్రవ్యాలను హవిస్సులుగా సమర్పిస్తూ భవానీ హోమాన్ని నిర్వహించారు.
విజయవాడలో కొలువైన శ్రీ ఈశ్వరమ్మ ఆలయంలో అమ్మవారికి మార్గశిర మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారికి ప్రాతకాలమే సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై అర్చకులు అమ్మవారిని స్వర్ణాభరణాలు, పూలమాలలు, నిమ్మకాయల హారాలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. మంగళప్రదంగా అభయప్రదానం చేస్తున్న ఈశ్వరమ్మ తల్లిని సేవించి భక్తులు తన్మయులయ్యారు. ఇక కృష్ణా జిల్లా నందిగామ మండలం పల్లగిరి కొండపై కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం హరోంహర నామస్మరణలతో పులకించింది. వీరాంజనేయ స్వామి సన్నిధులు ఉపాలయంగా వెలసిల్లుతున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో షష్ఠి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి స్నపన తిరుమంజనం, కళ్యాణోత్సవాలను నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్నానపీఠంపై వళ్ళి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని కొలువుదీర్చారు. పలు పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. ఆపై పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు అర్పించారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. వళ్ళి దేవసేన సమేత స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర వైదిక క్రతువులు జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు హరోంహర స్మరణలు చేసి పులకించారు. చిత్తూరులోని చవటపల్లెలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు నేత్రపరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో సుమంగళి పూజలను నిర్వహించారు. వేకువజామునే కనకదుర్గమ్మకు అభిషేకం చేసి అలంకరించారు. మండపంలో ఉత్సవమూర్తిని కొలువు తీర్చి సుందరంగా అలంకరించారు. 108 మంది ముత్తైదువులు అర్చక స్వాముల సూచనల మేరకు కలశస్థాపన చేసి దీపాలను వెలిగించి పసుపు గణపతిని పూజించారు. ఆపై లలిత సహస్రనామాలు, మహాలక్ష్మి అష్టోత్తరాల సహితంగా సుమంగళి దీపలక్ష్మి పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. కాలభైరవ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమంగళి పూజాధికారులు పాల్గొన్న భక్తులకు పసుపు, కుంకుమ, గాజులు, రవికెను ప్రసాదంగా అందజేశారు. ఇక నెల్లూరు జిల్లా గూడూరులోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఈ నెల 18వ తేదీన ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గరుడోత్సవం జరిగింది. స్వామివారికి నిత్య పూజలు నిర్వహించాక ఆలయ అర్చకులు ప్రసన్న వెంకటేశ్వరుని విశేషంగా అలంకరించి ప్రియ గరుడ వాహనంపై ఆశీనులను చేశారు. మేళతారాలు, మంగళ వాయిద్యాలు, తప్పెటగుళ్ళు, కేరళ వాయిద్యాల సహితంగా స్వామివారి గరుడోత్సవం వేడుకగా సాగింది. భక్తులు స్వామివారికి అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. షష్ఠి ఉత్సవాల్లో భాగంగా విశాలమైన ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక వద్దకు వళ్ళీ దేవసేన సమేత స్వామివారి ఉత్సవమూర్తులను తీసుకొచ్చి వెంచేపు చేశారు. గణపతి పూజ, కలశ పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర కార్యక్రమాలను వేదోక్తంగా పూర్తి చేశాక మేళతాళాలు, వేదమంత్రాల నడుమ కార్తికేయుని కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అలాగే నిజామాబాద్ వినాయకనగర్లోని ఏడుపాయల శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మార్గశిర మాసం సందర్భంగా అమ్మవారికి అభిషేక ఆరాధనలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలు, నిమ్మకాయల హారాలతో అమ్మవారిని సకల శోభితంగా అలంకరించారు. ఆపై సహస్రనామాల సహితంగా కుంకుమార్చనలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. శ్రీకాకుళం పాత శ్రీకాకుళంలో కొలువైన శ్రీ సంతోషిమాత ఆలయంలో అమ్మవారు పుష్పశోభితంగా దర్శనమిచ్చారు. అమ్మలగన్న అమ్మకు అర్చకులు అభిషేకాలు పూర్తి చేసి వర్ణమయ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మార్గశిర మాసాన సంతోషిమాత దర్శనంతో భక్తులు తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం వీణా కచేరి జరిగింది. చెన్నైకి చెందిన ఆర్ఎస్ జయలక్ష్మి బృందం శ్రావ్యంగా పలికించిన వీణ కచేరి భక్తులను అలరించింది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.